ఇప్పుడు అవకాశాలు అనేవి ఇప్పుడు మీరు అన్నట్టుగానే అంటే ఇంత గతంతో పోల్చుకుంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ఇప్పుడు ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే వాళ్ళు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీయచ్చు, లేదంటే తిరుగారు ఇక్కడ ఒకటిసారి టాలెంట్ను ఎవరు ఆపలేరు అనేది నేను ఎందుకో నమ్మను సార్. అవును, అంటే సార్ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అని నమ్ముతాను. ఓకే, అంటే అదే కదా సార్, ఇప్పుడు టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకోవడానికి, అదృష్టం ఉంటేనే టాలెంట్ బయటపడుతుంది. అదృష్టం లేకపోతే అది మూఢనమ్మకం కావచ్చు, నా యొక్క వితండవాదం కావచ్చు, నా ఒపీనియన్ చెప్తున్నాను. అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీకు 99% మీకు టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం అనేది లేకుంటే మీరు ఆ టాలెంట్ను చూపించుకునే అవకాశం మీకు రాదు. ఓకే, టాలెంట్ ఉంటుంది సార్, మీకు టాలెంట్ ఉండదు. టాలెంట్ లేకపోతే మనం ఒక్క ఛాన్స్ అని చెప్పి 10 ఆఫీసులు చుట్టూ మనమేం తిరుగుతాం? మన మీద మనకు నమ్మకం లేకుంటే అంత నమ్మకాన్ని కనీసం ఒక డైరెక్టర్ గారు మీతో ఆడిషన్ తీసుకోవాలంటే కూడా మీకు అదృష్టం ఉండాలి సార్. ఓకే, ఆఫీస్కి వెళ్తాము, ఏ అసిస్టెంట్ డైరెక్టర్ గారు లేకుంటే ఇంకెవరో ఉండేసి ఏంటండి పెట్టండి, ఓ మీరు బాగుందండి ఫోటో మీద పెట్టండి పిలుస్తాం అని చెప్పేసి అంటే వెళ్ళి వచ్చిన రోజులే ఉన్నాయి మాకు. కనీసం ఒక అసోసియేట్ గారి దగ్గరికో, ఒక కో డైరెక్టర్ గారి దగ్గరికో ఛాన్స్ కలవడం కూడా అదృష్టం కింద భావించాలి. అప్పుడు దర్శకుడు గారిని అయితే ఇంకా అది ఆయన లోపల ఉన్నారో లేదు తెలియదు, లోపల ఉన్నారా అన్నాడు. అసలు ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళనిచ్చేవారండి? వెళ్ళనిచ్చేవారు కాదు. అదే కనుక అదృష్టం ఉంటే మీరు డైరెక్టర్ గారిని చూస్తారు, మీరు టాలెంట్ మీకున్నదాన్ని మీరు చూపిస్తారు, అక్కడ కూడా మీ అదృష్టం పడితే ఆ క్యారెక్టర్ మీకు వస్తుంది, లేకుంటే కనీసం డైరెక్టర్ గారు బాగుంది బాబు అని చెప్పి చెప్తారు. అదృష్టం కీ ఫ్యాక్టర్ అంటారు. అదృష్టం ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్, మెయిన్ ఇంకదే నా దృష్టిలో. అయితే మరి ఇప్పుడు మీరు అన్నట్లు అదృష్టం ఉందనుకుందాం, టాలెంట్ లేని వాళ్ళకి కూడా అవకాశాలు వస్తాయి అంటారా? మరి అప్పుడు టాలెంట్ లేకపోయినా కానీ అదృష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్ళేవాళ్ళు మంత్రులు అవుతున్నారు సార్. ఒక మాట మనం అనకూడదు ఏమో కానీ ఎందుకు ఉండొచ్చు. టాలెంట్కి అదృష్టం తోడైతే అసలు ఆ సబ్జెక్టు వేరు, కానీ ఎక్కడైనా ఉండొచ్చు. మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఆ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, అక్షరం ముక్క లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారండి, నమ్ముతారా మీరు? నమ్మాలి, నమ్ముతారంటే నమ్మాలి తప్పదు. ఒకనొక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి గారికి అర్ధాంతరంగా తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే వంటింట్లో ఉన్న ఆయన భార్యను ముఖ్యమంత్రి చేశారు, అదృష్టం కాక దాన్ని ఏమంటారు మీరు? ప్రతిభ అంటే పరిస్థితులు అనుకోవచ్చు కదా, అదే ఆ పరిస్థితులే అదృష్టంగా మారాయంటారా? 31st అక్టోబర్ 1984 ఆ రోజుకు ఒక విశిష్టత ఉన్నది, మీకు తెలుసా లేదో? ఇందిరాగాంధీ గారు చనిపోయిన రోజు. ఇందిరాగాంధీ గారు ఢిల్లీలో ఉన్నారు, రాజీవ్ గాంధీ గారు కలకత్తాలోను ఇంకెక్కడ ఉన్నారు. 31/10/1984 రోజున రాజీవ్ గాంధీ గారు ఉదయం లేచిన వ్యక్తి, ఉదయం 6 గంటలకు లేచారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 12 గంటలు తిరిగిన తర్వాత అతను ప్రధానమంత్రి అవుతాడని తను ఊహించాడా? ఊహించే అవకాశం లేదు, ఛాన్సే లేదు. ఇందిరాగాంధీ గారు చనిపోయారు, అప్పటికప్పుడు సాయంత్రానికల్లా ఆయన రాజీవ్ గాంధీని ప్రధానమంత్రి చేశారు, అదే అదృష్టం. ప్రతిభ అనేది ఆయన ఆ పీఠం ఎక్కిన తర్వాత ఆయన ప్రతిభ ఎలా నడిపించారనే దాని మీద చూపించుకోవచ్చు. అంటే అదృష్టం అనేది ఉంటే అంతటి స్థానానికి కూడా వెళ్ళిపోవచ్చు. ఎలా సార్ ఇప్పుడు ఈ అదృష్టం ఇవన్నీ పక్కన పెడితే అవకాశాల పేరుతో ఇండస్ట్రీలో అంటే మోసాలు జరుగుతున్నాయి అనొచ్చు? అంటే ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు కూడా మేము ఇంతవరకు ఎంత మోసం చేశారు మమ్మల్ని అంటున్నారు, ఈ మోసాలు అనేవి ఉన్నాయంటారా? అంటే ఈ అవకాశం ఇస్తామని చెప్పి వాళ్ళ ఆశనే అవకాశంగా తీసుకొని మోసం చేసేవాళ్ళు కావచ్చు? నాకు ఐడియా లేదు సార్. ప్రస్తుతం ఎలా సార్ ఇంకా రాబోయే ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? పుష్ప చేస్తున్నాను సార్, పుష్ప టిల్లు చేస్తున్నాను, విజయ్ దేవరకొండ గారి సినిమా కూడా చేస్తున్నాను, ఈ విధంగా 3-4 సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి, ఇంకొక 2 సినిమాలు పెద్ద సినిమాల్లో అవకాశాలు ఉన్నాయి అంటే చెప్పారు వాళ్ళు, మనం చేస్తాము. పుష్ప స్టార్ట్ అయిందా సార్ మీ క్యారెక్టర్ షూట్ అనేది? చేస్తున్నాను, ఇంకా ఉంది షూట్ ఉంది. అలాగా 3 సినిమాలు పెద్ద సినిమాలు, తర్వాత 2 సినిమాలు వేయబోతున్నాను, ఎప్పుడన్నా తెలియదు. క్యారెక్టర్ ఉంటుందని చెప్పి చెప్పారు ఇద్దరు కో డైరెక్టర్స్, ఒకదానికి ఒక డైరెక్టర్ గారు చెప్పారు. ఎలా సార్ పుష్పలో అల్లు అర్జున్ గారు మీకు సీక్వెన్స్ ఉంటుందా ఉండబోతుందా అల్లు అర్జున్ గారితో కూడా? ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్ అల్లు అర్జున్ గారితో కానీ, లేకపోతే పుష్ప అసలు పాన్ ఇండియా లెవెల్లో కూడా ఒక తెలుగు సినిమా ఖ్యాతి నిలబెట్టిన సినిమా పుష్ప అనేది? ఎందుకంటే బాలీవుడ్లో కూడా ఇప్పుడు అల్లు అర్జున్కి బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయింది, సుకుమార్ గారు కావచ్చు
ఎలా ఇప్పుడు అంత పెద్ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్లోకి మీ అవకాశం వచ్చింది? అంటే మీరు ప్రయత్నించారా, మీ వరకు వచ్చిందా? లేదు సార్, నాకు కాల్ వచ్చింది సార్. ఓకే, కాల్ వచ్చింది, వెళ్ళాను, పాత్ర ఉంది, వెళ్ళాను, చేశాను, చేస్తున్నాను. ఎలా ఎలా సిగ్నిఫికెన్స్ ఎలా ఉండబోతుంది మీ పాత్ర? నేను చెప్పలేను సార్. అంటే ఇంపార్టెన్స్, ఇంపార్టెన్స్ కీ పాత్ర, కీ రోల్ ప్లే చేయబోతున్నారు సినిమాలో. ప్రతి పాత్ర విలువైన, తెర మీద కనిపించే ప్రతి పాత్ర విలువైందే, కీలకమైందే, ముఖ్యమైందే. దాని సిగ్నిఫికెన్స్ లేకపోతే ఆ పాత్ర అక్కడ ఉండదు నిజానికి తెర మీద. అంతే కదా సార్. ఓకే సార్, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు టిల్లీ స్క్వేర్ అయితే ఆల్రెడీ చెప్పారు, ప్యారిస్ వరకు పంపించారు టిల్లుని, మీ అబ్బాయిని ప్యారిస్ వరకు పంపించారు, తిరిగి వచ్చాడు, తిరిగి వచ్చాడు. ఎలా సార్ విజయ్, విజయ్తో ఎలా ఉండబోతుంది? చేశాను, చేశాను ఆల్రెడీ, దాంట్లో క్యారెక్టర్ అయిపోయింది. ఓకే, ఆ సినిమా జరుగుతుంది కానీ నా క్యారెక్టర్ అయిపోయింది. మీ పాత్ర అయిపోయింది. అంటే ఏమన్నా పాత్ర గురించి ఏమన్నా, అంటే తండ్రిగానా లేకపోతే? లేదు సార్, అంటే మేము ప్రొఫెషనల్గా, నేను సబ్ ఇన్స్పెక్టర్ని. ఓకే, ఆయన కానిస్టేబుల్. ఓకే, అయితే మంచి పాత్రే, మీకు సబార్డినేట్గా ఉంటారు హీరోతో, అయితే మీకు ఖచ్చితంగా సీక్వెన్స్లు ఎక్కువే ఉంటాయి మీ దగ్గర చేస్తారు కాబట్టి. నేను ఆయన కాంబినేషన్లో చేశాను. మంచిగా ఉండబోతుంది అయితే ఖచ్చితంగా, ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి. అండ్ ఆ పక్కన యంగ్ హీరో, యంగ్ టాలెంటెడ్ విజయ్ దేవరకొండ గారి గురించి చెప్పక్కర్లేదు, యూత్ మొత్తానికి తెలుసు కాబట్టి. ఇది కూడా ఖచ్చితంగా మంచి సక్సెస్సే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి కూడా.